हेलो फ्रेंड्स अंदर नमस्कार अंदर अंदर बहुत दिस इज अनमूल मधु प्रवीण एंड वेलकम टू अवर चैनल पैट्स मधुर्मल व्लॉग्स। फोर डेज गैप मन व्लॉग चेक फोर डेज गैप तरह इपड़े जोमेटो को वेलाना कदा अब कुदरला इंकना फोर डेज गैप तरह वेतना सो इंक रेडी अंका मैं लगेज अंत रेडी इंका मन बैलदेरपड़े 9 o'clock आनलोजु 9 o'clock ఆన్లైన్లోకి వచ్చి నైట్ వరకు ఉందాం అనుకుంటున్నా। ఒకవేళ నైట్ ఈవినింగ్ లోపు నేను 6 లోపు టార్గెట్ అనేది కంప్లీట్ అయిపోతే ఇంటికి వచ్చేస్తా, లేదంటే ఇంకా మనం చేసేదే ఉండదు, 10 o'clock వరకు ఉండాల్సిందే। సరే చూద్దాం అండి, ఇంకా ఎల్తో ఏదో మాట్లాడుకుంటాను, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఈ వీడియో కూడా లెంత్ లేకుండా చూస్తాను, ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే వెళ్తూ దారిలో ఇస్తాను। యాక్చువల్గా అయితే నేను మీకు ఎప్పుడు లాగిన్ ఎలా అవ్వడం ఏంటనేది చూపించలేదు కదండి, చూపిస్తాను। ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి యాప్, జొమాటో డెలివరీ యాప్ అని। ఈ యాప్లోకి వెళ్ళి ఫస్ట్ మనం లాగౌట్ అయిపోవాలి। యాక్చువల్గా అయితే మనం డైలీ రన్నింగ్లో ఉంటే ఆన్లైన్ చేసుకోవచ్చు, ఎలాగైనా కానీ మార్నింగ్ పూట వచ్చినప్పుడు మనం ఒకసారి లాగౌట్ అయిపోయి మళ్ళీ లాగిన్ చేస్తే మనకి అది ఆన్లో ఉంటుంది। లాగౌట్ చేసుకోకుండా ఎంటర్ అవుతే మళ్ళీ మనం లాగౌట్ చేయాల్సి వచ్చింది, ఎర్రర్ అయిపోద్ది। సో అందుకని లాగౌట్ చేసి ఇప్పుడు లాగిన్ అవుతున్నాను అన్నమాట। లాగిన్ మీద కొట్టి ఇంకా మన నెంబర్ ఇచ్చేసి లాగిన్ అయిపోవడమే, అదండి। లాగిన్ అయిపోయిన తర్వాత గో ఆన్లైన్లోకి వెళ్ళిపోయి, గో ఆన్లైన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనల్ని ఇప్పుడు వెరిఫికేషన్ చేసుకోవడానికి అడుగుతుంది, ఇవన్నీ మనం ఓకే అని చెప్పేసి కంప్లీట్ అని చెప్పేయాలి। తర్వాత సెల్ఫీ అడుగుతుంది, ఈ సెల్ఫీ కూడా మనం మాస్క్ పెట్టుకోమంటుంది। టైం ఫర్ ఏ సెల్ఫీ, మాస్క్ పెట్టుకొని మనల్ని సెల్ఫీ ఇవ్వమంటుంది। మాస్క్ పెట్టుకున్నాను, మాస్క్ పెట్టుకొని ఇంకా ఆ సెల్ఫీ దిగితే మన మాస్క్ లేకుండా కూడా చేయకూడదు, మాస్క్ లేకుండా చేస్తే అది ఖచ్చితంగా తీసుకోదు, మళ్ళీ ఎర్రర్ అయింది, నేను ఆల్రెడీ ఒకసారి చూశాను ఇలా చెప్పడం కోసం అని। ఇప్పుడు వెరిఫైయింగ్ అవుతుంది, మాస్క్ పెట్టుకున్నా కాబట్టి అది ఓకే అయిపోతుంది, కంప్లీట్ అయిపోయింది। థ్యాంక్ యూ అనుమూల మధుప్రవేణ అండ్ ఇప్పుడు ఆన్లైన్లోకి వచ్చేసాను, చూడొచ్చు మీరు పైన వెయిటింగ్ ఏరియా, ఇది రిలాక్స్ టీ కార్నర్ అండ్ రెస్టారెంట్ అని ఉంది, అక్కడికి వెళ్ళాలి మనకి। ఇప్పుడు అక్కడ చూపిస్తుంది కదండి, అక్కడ చేయి సింబల్ ఉంది కదా, ఆ చేయి సింబల్ దగ్గర మనం కరెక్ట్గా ఉండాలన్నమాట, అది వెయిటింగ్ ఏరియా। ఇప్పుడు మనం అక్కడ బయలుదేరుతున్నాం, ఇంకా ఇప్పుడు మనం ఇక్కడ వెయిటింగ్ ఏరియాకి వచ్చాము। వాన పడుతుంది, క్లైమేట్ కూడా చల్లగా ఉంది ఆల్రెడీ। ఇప్పుడు ఈ వానలో ధరిస్తే మనకి ఇంకా రెయిన్ కోట్ కూడా ఏం రాలేదు, ఈ వానలో ధరిస్తే ఆల్రెడీ నా ఇదివరకు తడిసినప్పుడు నా ఫోను స్పీకర్ పోయింది, మనం ఫోన్ మాట్లాడే స్పీకర్ పోయింది, ఇప్పుడు ధరిస్తే ఏం పోయిందో తెలియదు। ఇంకా మీరు చూడొచ్చు వాన ఇలా ఉంది పరిస్థితి, క్లైమేట్ అయితే ఈ వాన పెరగకుండా ఉంటే ఇంకా బాగుంటుంది మనకి, అంటే వాన పడితే మనకి ప్రాబ్లమే, వాన పడకుండా కొంచెం క్లైమేట్ అయితే చల్లగా ఉంటే మనం ఎంత పని అయినా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది, ఎలాంటి పరిస్థితి వచ్చాము మనం యాజ్టీస్గా। మనకి ఎలాగైనా ఒక 40 to 50 minutes పట్టింది ఫస్ట్ ఆర్డర్ రావడానికి ఆన్లైన్లోకి వచ్చిన తర్వాత, చూడాలి ఇంకా మనకి ఫస్ట్ ఆర్డర్ వచ్చింది, నేను మీకు చూపించాను కదా వెయిటింగ్ ఏరియా రిలాక్స్ టీ కార్నర్ అని, అక్కడికి వచ్చాను ఇప్పుడు ఆర్డర్ తీసుకొని వెళ్ళడానికి। మనకేంటో అదృష్టం తగ్గట్టుగా 30 minutes అయిందే మన ఆన్లైన్లోకి వచ్చి, 30 minutes మనకి ఫస్ట్ ఆర్డర్ వచ్చింది, ఇంకా ఎన్ని కంప్లీట్ అవుతాయి ఈరోజు। వాన పెరిగిందండి, కొంచెం పెరిగింది, ఇలాగే తడుచుకుంటూ వెళ్తున్నా, మన దగ్గర రెయిన్ కోట్ కూడా లేదు, నేను యాక్చువల్గా రెయిన్ కోటు వాళ్ళు మనీ డిడక్ట్ చేసుకున్నారనుకున్నా కానీ చేసుకోలేదంట, నిన్న మెసేజ్ వచ్చింది రెయిన్ కోట్ తీసుకోమని, 550 rupees అవుతుందని, ఇంకా మన దగ్గర ఇప్పుడు లేవుగా అని చెప్పి ఇంక ఇక్కడికి వచ్చి మళ్ళీ 1 week చేస్తే కానీ అందులో మళ్ళీ కట్ చేసుకోవాలి। ఇంటికెళ్ళి రెయిన్ కోటును తర్వాత క్యాప్ కూడా తీసుకొచ్చుకున్నా తల మీదకి, చూస్తున్నారుగా వాన ఎలా పడుతుందో, అదే అండి పరిస్థితి, ఆర్డర్స్ ఏమీ రావట్లేదు, క్లోజ్ అయినట్టుంది, ఎందుకంటే వాన పడుతుంది కాబట్టి ప్రస్తుతం క్లోజ్ అయినట్టుంది, ఇంకా చూడాలి। మనకి 1:30 అవుతుంది, ఆ 1:30కి ఇప్పటి వరకు మనకి 4 hours కంప్లీట్ అయ్యాయి,
సాయంత్రం దాకా నాన్ స్టాప్ చేస్తా ఉంటాం ఇంటికి వెళ్ళకుండా మన టార్గెట్ అనేది కంప్లీట్ అవుతా లేదో తెలియదు ఇంకా చూడాలండి ఎన్ని వరకు ఎంతవరకు చేస్తాం ఈ తల మీద వాటర్ పడకుండా ఉండడానికి దీని కింద కవర్ పెట్టాను ఇంకో ఆర్డర్ ఒకటి పడింది మీతో మాట్లాడి కిందకు వస్తున్నాయి లోపు ఇంకో ఆర్డర్ వచ్చింది ఇంకా ఆర్డర్ తీసుకోవడానికి బయలుదేరుతున్నా వాన మాత్రం చినుకులు పడతానే ఉన్నాయి ఇష్యూ వచ్చి ట్రైన్ చాలాసేపు గేట్ దగ్గర ఆగిపోయింది గేట్ దగ్గర ఆగిపోయి మళ్ళీ అది రివర్స్ చేసుకొని తీసుకెళ్తున్నారు టెక్నికల్ ఇష్యూ అయినట్టు చాలాసేపు అంటే చాలాసేపు గేట్ వేసే ఉన్నా కూడా ట్రైన్ ఆగిపోయింది అనమాట గూడ్స్ ట్రైన్ సో మళ్ళీ అది రివర్స్ తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఇది మనం సెకండ్ టైం ఆయిల్ పోయడం పొద్దున ఆల్రెడీ నేను 100 రూపీస్ కొట్టించాను కొట్టించి 50 రూపీస్ బాటిల్లో పెట్టుకున్నా 100 రూపీస్ కొట్టిస్తే ఇప్పుడు దాకా మనకు ఆర్డర్స్ ద్వారా వచ్చిన అమౌంట్ 140 రూపీస్ వచ్చాయి 140 రూపీస్ అంటే మనకు 100 ఆయిల్ అయిపోయింది ఇక 40 రూపీస్ లాభం అన్నమాట పొద్దు నుండి ఇప్పుడు దాకా తిరిగినందుకు ఇప్పుడు టైం వచ్చేసరికి 6:00 అవుతుంది నేను మధ్యాహ్నం కూడా లంచ్కి 4:00 వెళ్ళాను 4:00 వెళ్ళి 4:30 వరకు ఉండి లంచ్ తినేసి 4:30కి మళ్ళీ వెంటనే ఆన్లైన్లోకి వచ్చాను మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు ఉన్నాం మనకి ఎన్ని ఆర్డర్స్ అయ్యాయి అంటే 8 ఆర్డర్స్ అయ్యాయి మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు ఉంటే దీనికన్నా పార్ట్ టైం చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది ఈజీగా టార్గెట్ అనేది కంప్లీట్ అయిపోతుంది 8 ఆర్డర్స్ టార్గెట్ కంప్లీట్ అయితే 360 or 365 రూపీస్ వేస్తారు నా ఫోన్ కూడా పొద్దున వాన్లో కలిసి కొంచెం రిపేర్ వచ్చింది అలా ఉంది ప్రస్తుతం ఫోన్ పరిస్థితి అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చేసాను బైకు చెప్పాను కదా ఒకసారి సెల్ఫ్ పని చేయట్లా అంతా కిక్ రాడ్ మీద చేయాల్సి వస్తుంది బాగా హీట్ ఎక్కి 2 టైమ్స్ ఆగిపోయింది ఇంజిన్ బాగా హీట్ ఎక్కి అయినా మనం పొద్దునుండి సాయంత్రం వరకు చేస్తే 8 ఆర్డర్స్ వచ్చి 8 ఆర్డర్స్లో 200 రూపీస్ వచ్చి 8 ఆర్డర్స్కి ఆ 200 రూపీస్లో కరెక్ట్గా 150 రూపీస్ ఆయిల్కి అయిపోయింది ఇంకా మనం 50 రూపీస్కి కష్టపడినట్టు ఉంది పొద్దున నుండి సాయంత్రం దాకా నేను ఇన్ని రోజులు గ్యాప్ ఇవ్వడానికి కారణం కూడా ఇదే అనమాట ఇన్కమ్ అనేది సరిగా ఉండట్లా మన ఆయిల్ కనీసం ఆయిల్ ఎక్స్పెన్స్ కూడా సరిగా రావట్లేదు అంటే మన పొద్దున నుండి చేసిన దానికి ప్రతిఫలం ఉండట్లా
సో అదండి పరిస్థితి. ఇంకా రేపు వస్తే మనకి డ్రైవింగ్ బ్లాగ్ అయితే వచ్చింది, అదండి పరిస్థితి. ఈరోజుకి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. అదండి ఈరోజు బ్లాగ్. ఇంకా రేపటి బ్లాగ్లో మాట్లాడుకుందాం. ఏమైనా మర్చిపోయి ఉంటే ఇంకా రేపటి బ్లాగ్లో మాట్లాడతాను. అందరికీ బాయ్ అండి. జై హింద్. We'll be right back.